Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP లో వసంత వ్యాఖ్యల కలకలం, కొడాలి కృష్ణప్రసాద్ రియాక్షన్ ఇదే. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఇటీవల ఏపీ రాజకీయంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలను అంత సీరియస్గా ఎవరూ పట్టించుకోకపోయినా ప్రస్తుతం ఆయన తనయుడు వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే. దీంతో ఆయన వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్గా మారాయి. రాజధాని విషయంలో ఆయన ప్రభుత్వంతో విభేదించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుని తీవ్రంగా ఖండించారు. వైసీపీలోని కమ్మ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఏపీ కేబినెట్లో అసలు కమ్మ మంత్రులే లేరని, ఇంకెంతకాలం ఈ బానిసత్వం అంటూ కలకలం రేపారు. దీంతో వెంటనే వైసీపీ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వసంత కృష్ణప్రసాద్ తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. వాగే నోరు తిరిగే కాళ్ళు ఆగదన్నట్లుగా తన తండ్రిని ఎవరూ ఆపలేరని, తమ తండ్రి నోరు చాలా ప్రమాదకరమని అన్నారు. ఎప్పుడు ఎవరో ఒకరిని ఇరకాటంలో పట్టడం ఆయన నైజమని పేర్కొన్నారు. వసంత కృష్ణప్రసాద్ ఒక్కరే ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తే సరిపోదని అనుకున్నారేమో. ఇప్పుడు వైసీపీ కమ్మ నాయకులు రంగంలోకి దిగారు. జగన్ తొలి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకొని ఇప్పుడు మాజీగా మారిన కమ్మ నేత కొడాలి నాని వసంత నాగేశ్వర వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని, ఆ మాటకొస్తే టీడీపీ హయాంలో మైనారిటీ ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 105 కులాల్లో 10 లేదా 12 కులాలకే మంత్రివర్గంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 90 BC కులాల్లో ఎంతమందికి మంత్రివర్గ పదవులు దక్కాయో చెప్పాలన్నారు నాని. ఎన్టీఆర్ని కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పరిమితం చేయొద్దన్నారు. వాస్తవానికి జగన్ 2 కేబినెట్లో కమ్మ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. కానీ ఎవరూ బయటపడలేదు. ఇప్పుడు వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హైలైట్ అయింది. పోనీ అంబేద్కర్ ఆశయాల కోసమే జగన్ సామాజిక న్యాయం పాటించిన రెడ్డి సామాజిక వర్గానికి 2వసారి కూడా మంత్రి పదవులిచ్చి కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే పక్కన పెట్టారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.